ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండుస్ తీవ్ర తుఫానుగా బలపడింది. ప్రస్తుతానికి శ్రీలంకలోని జాఫ్నా తూర్పు ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, కారైకాల్కు 350 కిలోమీటర్లు, చెన్నైకి 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపు ఉదయం నుంచి క్రమంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో 2 రోజుల పాటు ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.